స్త్రీలని ఒక వ్యాపార వస్తుగా మార్చుకున్న సమయంలో పల్లె గ్రామాల్లో తెలంగాణలో ఇప్పటిదాకా మన మిత్రులు పాడిన పాటలు వస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు వచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహాకవి సుద్దాల హనుమంతు లాంటి రాసిన పాటలు వచ్చాయి. ఆ విధంగా జీవితం అలానే గడిచిపోతుంది. ప్రియమైన మీరు దోస్తో మీరు మిత్ అభిహాప్కి సామ్నే మై రెండు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను ముగించబోతున్నాను. ఎందుకంటే సుబీసీమై మన గోరేటి వెంకన్న వాళ్ళ చావుకు వాళ్ళ తండ్రి చావుకు వెళ్ళి సిపిల్కు వెళ్ళి మార్నింగ్ నుంచి పాడుతూ పాడుతూ వస్తున్నాను. అందువల్ల ఇక్కడ సంస్కృతి గురించి నేను ఒక విషయం చెప్పాను. రెండు విషయాలు జరుగుతున్నాయి. టూ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ కంట్రీ. వన్ ఈజ్ స్ట్రక్చరల్ వయలెన్స్. స్ట్రక్చరల్ వయలెన్స్ ఏం లేదు. అమ్మ అని కొందనాలు, అమ్మ వందనాలే, మా అమ్మ తెలంగాణ. ఎందుకు వందనాలు? మా మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గోదావరి తల్లి గలగల భారంగా. దట్స్ వై దిస్ మీటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ ఇంటలెక్చువల్స్ రైటర్స్ అండ్ పోయిట్స్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పేర్స్, వై తెలంగాణ? వెదర్ ఇట్ ఇస్ ఎన్ జస్టిఫైడ్ డిమాండ్? న్యాయం ఏమైనా ఉందా? గోదావరి తల్లి గలగల ఎడగలగలైంది. ప్రియమైన మిత్రులారా, అమ్మ అని కొందనాలు.